హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హబీబా సాదియా ఛానల్ అండి. ఈరోజు నేను మజ్జిగ పులుసు చేస్తున్నానండి. దానికి కావాల్సింది ఈ పెరుగు ప్యాకెట్లు రెండు తీసుకున్నానండి. నేను చూడండి, ఇలా రెండు ప్యాకెట్లు తీసుకున్నాను. ఇప్పుడు మజ్జిగ పులుసుని ఎలా తయారు చేసుకుందామో చూడండి. ఈ వీడియోని చివరి వరకు చూడండి ఫ్రెండ్స్, మీకు అర్థమవుతుంది నేను ఎలా మజ్జిగ పులుసుని చేస్తానో. చూడండి ఫ్రెండ్స్, ఇలా కొంచెం పెద్ద గిన్నె తీసుకోండి. ఇలా పెరుగుని మొత్తం ఇలా వేసుకుంటున్నాను నేను. చూసారా ఫ్రెండ్స్, ఇంకో ప్యాకెట్ కూడా ఇలా వేసుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, నేను ఇలా ఒక చెంబుతో, చిన్న చెంబుతో ఇలా నీళ్ళు వేసుకొని, చూడండి ఫ్రెండ్స్, మనకి మజ్జిగకి కావాల్సిన నీళ్ళు వేసుకోవచ్చు మనం. చూడండి, సాల్ట్ నేను 2 టేబుల్ స్పూన్లు వేసుకుంటున్నాను. మనకి ఎంత కావాలో మజ్జిగ పులుసు అన్ని నీళ్ళు వేసుకోవచ్చండి. ఇప్పుడు ఇలా చూడండి, మజ్జిగ కవ్వం ఉంటుంది కదండి, ఇలా మజ్జిగ కవ్వంతో ఇలా చిలుక్కోవాలండి పెరుగుని. చూడండి, నేను ఇలా చిలుక్కుంటున్నాను పెరుగుని. చూసారా ఫ్రెండ్, చూడండి ఇలా పలుచగా పెరుగుని ఇలా చిలుక్కున్నాను నేను. చూడండి ఫ్రెండ్స్, మజ్జిగ పులుసుకి ఇలా నేను చిన్న బాండెలు పెట్టుకొని 2 స్పూన్ల నూనె వేసుకున్నాను. ఇప్పుడు తిరగతి పెట్టుకుందాం ఫ్రెండ్స్ మనం. చూడండి, కొంచెం నూనె వేడెక్కాక కొంచెం ఆవాలు వేసుకున్నాను. ఆవాలు, మినప్పప్పు 2 కలిసింది ఇలా వేసుకున్నాను. జీలకర్ర కొంచెం, చూడండి జీలకర్ర కొంచెం వేసుకున్నాను. పచ్చి చింతాలు 2 తీసుకున్నానండి, ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఆ తర్వాత అల్లం ముక్కలు చూడండి, ఇలా కొంచెం ముక్క తీసుకొని ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. ఒక స్పూన్ పచ్చనిపప్పు వేసుకున్నాను. మళ్ళీ 2 ఎండిమిరకాయలు వేసుకున్నాను. కరేపాకు కొంచెం, ఇప్పుడు చూడండి ఎర్రగడ్డలు నేను అండి, ఎర్రగడ్డలు 2 తీసుకున్నాను, ఇలా కట్ చేసి వేసుకుంటున్నాను నేను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా మజ్జిగ పులుసు చేసుకొని తినడం వల్ల మనకి కడుపులో చల్లగా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఎర్రగడ్డ పచ్చిదే మజ్జిగ చారులో, మజ్జిగ పులుసులో వేసుకుంటున్నాను నేను. చూడండి, ఈ ఎర్రగడ్డ ఎందుకు వేస్తారంటే ఒంటికి చలువ అండి, అందువల్ల నేను ఇలా కొంచెం పచ్చివి కొంచెం, చూడండి కొత్తిమీర 1 గుప్పెడంత వేసుకున్నాను. చూసారా ఫ్రెండ్స్, ఎర్రగడ్డలు ఇలా పచ్చి వేసుకోవడం వల్ల మనకి ఒంటికి చలువ చేస్తుంది. మళ్ళీ అన్నంలో వేసుకొని తినేటప్పుడు, పంటికి తగులుతూ ఉంటుంది ఫ్రెండ్స్. ఎర్రగడ్డ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇలా వేసుకోవడం వల్ల. అందులో కొంచెం పచ్చి ఎర్రగడ్డ వేసాం కదండి, ఇందులో కూడా కొంచెం ఎర్రగడ్డ తిరబాత్ పెట్టుకుంటున్నాను. ఇలా వేయించుకోవాలి. ఇలా వేయించుకుంటున్నాను నేను. చూడండి, ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. ఈ తిరబాత్ నెత్తి మజ్జిగలో వేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మజ్జిగ పులుసు రెడీ అయిపోయింది. తిరబాత్ మొత్తం ఇలా వేసుకున్నాను నేను మజ్జిగలో, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, తిరబాత్ మొత్తం ఇలా కలుపుకున్నాను నేను. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మజ్జిగ పులుసు రెడీ అయిపోయింది. 5 నిమిషాల్లో మనకి మజ్జిగ పులుసు రెడీ అయిపోతుంది. ఇంట్లో మనకి కూరగాయలు ఏమీ లేనప్పుడు ఇలా తయారు చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఇలాగే అయినా తాగేయచ్చు ఫ్రెండ్స్. పిల్లలకు కూడా ఇలానే పిల్లలకి ఈ విధంగా గ్లాస్లో పోసి ఇచ్చేస్తే తాగేస్తారు ఫ్రెండ్స్. ఇప్పుడు ఇప్పుడు ఎండాకాలం కదండి, ఇలా గ్లాస్లో పోసిస్తే పిల్లలు సంతోషంగా తాగుతారు, కడుపులో చల్లగా ఉంటుందండి. ఇలా చేసుకొని తాగితే మజ్జిగ పులుసుని తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ మజ్జిగ పులుసు చాలా అంటే చాలా ఈజీ, తొందరగా అయిపోతుంది.
కడుపులో కూడా చల్లగా ఉంటుంది ఈ విధంగా తాగడం వల్ల ఈ ఎండలకి. నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబర్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.